హలో, నమస్తే. అందరు బాగున్నారా? దోశపిండి చూసారా ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. మేమైతే ఏం చేయము, జస్ట్ అవెన్లో పెట్టి లైట్ ఆన్ చేస్తాం అంతే. ఓవర్ నైట్ మొత్తం ఇలానే వదిలేస్తాము, నెక్స్ట్ డేకి ఇలా ఫర్మెంట్ అయిపోయింది. దోశపిండి ఎంత బాగా ఫర్మెంట్ అయితే దోశలు అంత ఎర్రగా కూడా వస్తాయి. అండ్ మీకు ఎర్రగా రాలేదు అంటే మెంతులు కొంచెం యాడ్ చేసుకోవాలి, అండ్ దెన్ కొంచెం దోశపిండిలో షుగర్ యాడ్ చేసుకున్నా కూడా బాగా ఎర్రగా వస్తాయి. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ ఇన్ బెడ్ అన్నమాట. అంటే జస్ట్ ఊరికే అలా అనుకున్నాం, పిల్లలు అడిగారు. పండుగప్పుడప్పుడు ఇలాంటి చిలిపి కోరికలు కలుగుతూ ఉంటాయన్నమాట. సో తను పైన మేము ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు బెడ్ మీద బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనింది. వినోండి, బెడ్ మీద బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది మేము ఎప్పుడు చెయ్యం కూడా, బట్ ఈరోజు ఎందుకో పండు అడిగింది కదా అని చెప్పేసి వీకెండ్ ఇలా కాసేపు కొంచెం టైం స్పెండ్ చేద్దాము అందరం కలిసి అని చెప్పి ఇలా కానిచ్చేస్తున్నాం. ఈరోజు అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత బెడ్ మీదనే కాఫీలు, మిల్క్, టీ అన్నీ అయిపోయాయి. లాస్ట్ ఫ్రైడే ఆర్ థర్స్డే స్నో పడింది. ఐ థింక్ ఇదే ఇంకా లాస్ట్ స్నో అనుకుంటాను. వెదర్ ప్రెడిక్షన్లో కూడా ఎక్కడా స్నో అనేది లేదు నెక్స్ట్ 2 వీక్స్లో. అయితే నేను ఈరోజు స్నో పడుతుంది అనగానే నేను కొంచెం కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే స్నోలో కొంచెం కంటెంట్ చాలా నీట్గా వస్తుంది. లైక్ నేను అవుట్ఫిట్స్ చూపించాల్సి ఉండింది, అది ఇన్స్టాలో రీల్స్ కూడా పెట్టాను, ఇక్కడ కూడా మీకు షేర్ చేస్తాను. కొన్ని మధ్యాహ్నం నుంచి కొంచెం స్ట్రాంగ్గా పడుతుంది స్నో, పొద్దున 11 o'clock అలా స్టార్ట్ అయ్యింది. ఈలోపు మేము లంచ్ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో ఈరోజు స్కూల్ దగ్గరికి వెళ్లాల్సి ఉండింది అనమాట. పిల్లలకి ఇద్దరికి హాలిడేనే, ఎందుకు అంటే ఈరోజు పీటీఏ ఉన్నింది, పేరెంట్స్ టీచర్స్ కాన్ఫరెన్స్లు ఉన్నాయి. సో దానికోసం వెళ్ళాలి పిల్లలిద్దరి కోసము. అందుకోసమని ఈరోజు నేను లంచ్కి వచ్చేసి పాలకూర చపాతి చేస్తున్నానండి. అదే పరాటా అంటాం కదా, అది చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి పాలకూర పప్పు తిని బోర్ కొడుతుందంట. నేను వీక్లీ అట్లీస్ట్ 3 డేస్ అన్నా ఆకుకూర తినిపించడానికి డెఫినెట్లీ ట్రై చేస్తాను పిల్లలిద్దరితో. సో పప్పు తింటే ఎలాగో బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి ఇలా ఈరోజు పరాటా లాగా చేద్దాము అనుకున్నాను. అందుకోసం అయితే పాలకూరను కడిగేసిన తర్వాత ఈ హాట్ వాటర్లో ఒక 3 to 5 మినిట్స్ పాటు బాయిల్ చేశాను. ఈలోపు ఒకసారి బయట స్నో పడుతుంటే అలా చూద్దామని వెళ్తే రాళ్ళు పడుతున్నట్టు పడుతున్నాయి. నాకు ఇప్పుడు ఇలా పడినా నాకేం గుర్తొస్తుందంటే సగ్గుబియ్యం గుర్తొస్తుంది. మా ఆయనకేమో యూరియా ఉంటుంది కదా అది గుర్తొస్తుందంట, మొక్కలకి వేస్తారు కదా మన సైడ్ అదంట. ఇంకా స్నో స్ట్రాంగ్గా పడడం స్టార్ట్ అయ్యింది. ఇక్కడ పాలకూర కూడా కొంచెం చల్లగా అయింది, మరీ అని చల్లగ కాలేదు బట్ చల్లగానే అయింది. దాంట్లోకి నేను మిక్సీ జార్లోకి వేసాను దాన్ని. తర్వాత కొంచెం పచ్చిమిర్చి, జింజర్ ఉంటే జింజర్ కూడా వేసుకోవచ్చు మీరు. నేను జీలకర్ర వేశాను, ఉప్పు వేశాను, ఉప్పు సపరేట్గా పిండిలోకి వేసినా కూడా పర్లేదు. సో ఇలా వేసేసి వీటిని నేను గ్రైండ్ చేస్తున్నాను అన్నమాట. ఇది ఈ పేస్ట్ని నేను గోధుమ పిండిలోకి వేసేస్తాను. నేను ఇందాక చపాతి పిండి కలుపుకున్నా అన్నాను కదా, సారీ కలపలేదు, అది ఆలు పరాటా చేశానండి. మనం బ్యూటీ టిప్స్లో అప్లోడ్ చేశాను, నాకు అది గుర్తొచ్చింది, సారీ. బై ద వే, ఈ గోధుమ పిండిలోకి నేను కొంచెం ఉప్పు వేసేసి కొంచెం సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేశాను, నువ్వులు, సో దట్ టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పి. అండ్ ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఎలా అయినా సరే పిల్లలు మనకి ఆకుకూర తినడం ఇంపార్టెంట్ కదా, సో అందుకే ఇలా చేస్తున్నాను. ఇది బాగా నచ్చింది టేస్ట్, వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు కానీ బాగా తిన్నారు, ఇష్టంగా తిన్నారు. ఈ మధ్యన కర్రీస్ ఎక్కువ చేసే పని లేకుండా ఆలు పరాటా, ఇట్లా పాలక్ పరాటా డిఫరెంట్గా ఏవో ఒకటి చేస్తున్నాను. అఫ్కోర్స్ దీంట్లోకి అయితే కర్రీ చేశానులేండి, ఇది కొంచెం చపాతీలాగా ఉంటుంది కాబట్టి. బట్ ఆలు పరాటాలోకి ఏం అవసరం లేదు, అది స్టఫింగ్ చేస్తాం కాబట్టి. బట్ ఇవి ఉత్తవే పెట్టినా కూడా కర్డ్ రైతాతో చేసి పెట్టినా తినేస్తారు ఈజీగా. అండ్ ఈ పిండిలోకి కొంచెం ఆయిల్ కానీ ఘీ కానీ వేసేసుకొని కలిపేసుకొని ఒక 10-15 మినిట్స్ మనం నార్మల్ చపాతీ పిండిని ఎలా పక్కన పెట్టేసుకుంటాం అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకు సాఫ్ట్గా వస్తాయి. నేను ఏంటంటే డబుల్ రోల్ చేస్తున్నాను ట్రయాంగిల్ షేప్లో. అలాంటి చపాతీస్ అయితే ఇంట్లో అందరు బాగా ఇష్టంగా తింటారనమాట, అందుకే ఇప్పుడు ఎక్కువ అవే చేయడానికి ప్రిఫర్ చేస్తాను. అండ్ ఇవి వేడిగా చేసుకున్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటాయి. నార్మల్ చపాతీలు కొంచెం చల్లగైనా కూడా బాగుంటాయి కదా, ఇవి వేడివేడిగా తింటే బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే. సో దీన్ని మనం ఇంకా పాన్ మీదకేసి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి చేసేసుకుంటే పాలకూర చపాతీస్ అనేది మనకు రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ రెసిపీసే. మనం మెంతాకు యాడ్ చేసుకోవచ్చు, తోటకూరతో కూడా ఇలా చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఏం లేదంటే చేతికి దొరికిండే ఆకుకూరలన్నీ తీసుకొని గోధుమ పిండిలో వేసేసి చేసేయడం, ఎలా అయినా తినేస్తారు పిల్లలు. ఇలా అయితే మన మెయిన్ గోల్ ఏంటి, వాళ్ళతో ఆకుకూర తినిపించడం. సో ఎలా అయినా పెట్టేసేయండి, ఇలా కూరల్లో కలిపి ఎలా అయినా చేయండి. ఈరోజైతే బీరకాయ ఫ్రై అండ్ సొరకాయ కర్రీ చేసుకుంటున్నాం. సొరకాయ కర్రీ మాకు అండ్ బీరకాయ ఫ్రై పిల్లలకి, వాళ్ళు బాగా తింటారు. సొరకాయ కర్రీస్, గ్రేవీ కర్రీస్ అంటే కొంచెం
ఆలోచిస్తారు. అదే అది ఆలు కర్రీ అయితే బాగా తింటారు. ఆలుని ఎన్ని రకాలుగా చేసి పెట్టినా తింటారు. వేరే ఏ కర్రీ చేసినా కూడా మొహం పక్కకు తిప్పేస్తారు. అండ్ నా లంచ్ పార్ట్ కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ నేను ప్రక్కన ప్రోటీన్ కోసం అని ఇదర్ సాలడ్స్ అయినా పెట్టుకుంటాను, లేదంటే ఈ చెన్న ఇలాంటివి ఏమైనా లెగ్యూమ్స్ ఉంటాయి కదా అవైతే డెఫినెట్లీ పెట్టుకొని తింటాను. మీరు ఇంకా ఆకుకూరలతో వెరైటీస్ ఏమైనా చేస్తూ ఉంటారా? చేస్తే నాకు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేను కూడా అవి ట్రై చేసి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటాను. మళ్ళీ స్నోలో ఏవైనా రీల్స్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. అండ్ మనకు దొరక ఇక్కడ స్నో దొరుకుతుంది, హ్యూస్టన్లో ఆ ఛాన్సే లేదు. అలాంటిది మనం ఇంత మంచి ఛాన్స్ని వదులుకుంటామో చెప్పండి. అందుకే నేనైతే వెంటనే రెడీ అయిపోయి కొన్ని రీల్స్ అయితే చేసుకున్నాను. 4 అవుట్ఫిట్స్ చేంజ్ చేసుకున్నాను ఆ రోజు. అండ్ తర్వాత ఇంకొక రీల్ చేయాల్సి ఉన్నింది, అది కూడా ఫినిష్ చేశాను. సో ఇలాగా నా కంటెంట్, నేను ప్లాన్ చేసుకున్న కంటెంట్ అయితే మొత్తానికి షూట్ చేసేసాను. ఆ తర్వాత ఈరోజు పేరెంట్స్ టీచర్స్ కాన్ఫరెన్స్ ఉందని చెప్పాను కదా పిల్లల స్కూల్లో, సో దానికోసం వెళ్ళే ముందు నేను ఇంకా డేని ఫినిష్ చేద్దాము అని చెప్పేసి ఎవ్రీడే ఏదో ఒక ఫ్రూట్ అయితే తీసుకుంటాను ఖచ్చితంగా. సో ఈరోజు అయితే పొమగ్రనైట్ తీసుకుంటున్నాను. అట్లీస్ట్ వీక్లో 4 డేస్ అన్నా ఫ్రూట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇదివరకు అయితే ఫ్రూట్స్ అసలు ముట్టేదాన్ని కూడా కాదు నేను. తర్వాత ఇంకా స్లోగా స్టార్ట్ చేశానన్నమాట ఫ్రూట్స్ తీసుకోవడం. అయితే నేనేం ఫ్రూట్స్ లవర్ నేను కాదండి, నిజం చెప్పాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ జంక్ ఐ ప్రిఫర్ టు ఈట్ ఫ్రూట్స్ అంతే. అండ్ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అసలు భీభత్సమైన విండ్ ఉంది, స్నో పడుతుంది. నేను యాక్చువల్లీ ఇంత రెడీ అయ్యి స్కూల్ దగ్గరికి అయితే డెఫినెట్లీ వెళ్ళేదాన్ని కాదు, ఏదో అలాగ రబ్బర్ వేసుకొని వెళ్ళేదాన్ని. బట్ చెప్పా కదా ఇవాళ రీల్స్ చేస్తున్నాను అని చెప్పేసి. ఇంకా లేట్ అయిపోతుంది, పిల్లల స్కూల్కి 5:00 వెళ్ళాల్సి వచ్చిందనమాట. అందుకోసమని ఇంకా ఇలానే ఇంకా డ్రెస్ చేంజ్ కూడా చేసుకోలేదు నేనైతే, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి. ఎలాగోలో టైంని మేనేజ్ చేసుకోవాలి కదా, అందుకే ఇలానే వెళ్ళాము. అక్కడ పండు ఏమో తన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంది. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే అయిపోయింది, అవి టీచర్ని అయితే మీట్ అవ్వలేకపోయాము. బట్ పండు టీచర్స్ అందరినీ మీట్ అయ్యాము. చాలా మంచిగా చెప్పారు పండు గురించి. షీఈస్ ఏ గుడ్ స్టూడెంట్, రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది స్కూల్లో అండ్ అందరితో బాగా మాట్లాడుతుంది ఇవన్నీ చెప్పారు. అండ్ గ్రేడ్స్ కూడా బాగా వస్తున్నాయని చెప్పారు. మాకు ముందు రోజే రిపోర్ట్ కార్డు కూడా వచ్చింది, అంట్లో 90-95+ మార్క్సే వచ్చాయి. టర్మ్ 1 కంటే కూడా టర్మ్ 2లోనే ఇంకా ఇంక్రీజ్ అయ్యాయి మార్క్స్. సో వీఆర్ టోటలీ సాటిస్ఫైడ్ పండు గ్రేడ్స్తో అయితే. అండ్ అబ్బు కూడా అంతే బాగా వచ్చాయి. సో ఆ తర్వాత మేము కాస్కోకి వచ్చాము వీకెండ్, ఎందుకంటే మనకి పండగ వస్తుంది కదా ఉగాది. అండ్ ఆల్సో రేపు ఇక్కడ మాకు గ్రహణం ఉంది, రేపైతే బయటకు వెళ్ళేది ఏమి ఉండదు కాబట్టి మేము ముందు రోజే వెళ్ళి షాపింగ్ చేసుకున్నాము. నాకైతే అవుట్ఫిట్స్ నాకు పండుగకి ఉన్నాయి కానీ మా ఆయనకి అబ్బుకి లేవు. అండ్ పాప కూడా పిల్లలకి స్కూల్ అయితే ఉంది, ఎక్లిప్స్ ఉందని స్కూల్ ఏం క్యాన్సిల్ చెయ్యట్లేదు. ఇంకా స్కూల్లో గ్లాసెస్ ఇచ్చి చూడమని చెప్తున్నారంట, ఇంకా మనం ఆపలేం కాబట్టి. మేము ముందు రోజే షాపింగ్కి అయితే వచ్చేసాము వాళ్ళ కోసం ఏమైనా డ్రెస్సెస్ తీసుకుందాము అని చెప్పేసి. అండ్ కాస్కోలో మేము ఇదే ఫస్ట్ టైం రావడం ఇక్కడ కాస్కోకి. మా దగ్గర యుఎస్ఏ కాస్కో మెంబర్షిప్ కార్డు ఉంది, అదే ఇక్కడ కూడా పనిచేస్తుంది. సో అది చూపించే వచ్చేసాము. ఇక్కడ ఎక్కువ మేము చాలా తక్కువ వస్తూ ఉంటాము కాస్కోకి, ఎందుకంటే మేము ఫ్యామిలీ ఆఫ్ 4కి కాస్కో పెద్ద సెట్ అవ్వదు అనిపిస్తుంది, అంత బల్క్లో తీసుకునేవి ఏం లేవు కదా అని చెప్పి. అందుకే తక్కువ వస్తాము. ఈరోజు వచ్చి కొన్ని అవుట్ఫిట్స్ ఇలాంటివి తీసుకుందామని వచ్చాము. ఇక్కడ జ్యువెలరీ పెట్టారు, అబ్బా ఎంత బాగున్నాయో, డైమండ్ జ్యువెలరీ, 14-క్యారెట్ జ్యువెలరీ ఇవన్నీ పెట్టారు, చాలా బాగున్నాయి. నేనైతే ఏం కొనిమని అడగలేదులేండి, జస్ట్ చూసి ఎంజాయ్ చేశాను. నాకు కొనడం కంటే కూడా ఎక్కువ విండో షాపింగే ఇష్టము. నేను ఆన్లైన్లో కూడా ఎక్కువ విండో షాపింగ్ చేస్తూ ఉంటాను. ఏమైనా అవుట్ఫిట్స్ ఏవో ఎక్కడైనా ఇన్స్టాలో కానీ అలా అవుట్ఫిట్స్ చూశాను అంటే ఫస్ట్ నేను వెళ్ళి అమెజాన్ కానీ వేరే వెబ్సైట్స్ ఏవైనా కానీ జారా ఫర్ ఎవర్ ఇలా వెబ్సైట్స్కి వెళ్ళి చెక్ చేస్తూ ఉంటాను ఈ అవుట్ఫిట్స్ ప్రైస్ ఎంత ఉంది, ఎప్పుడైనా కొనచ్చా, కొనేదేమి ఉండదు జస్ట్ చూడడమే. అండ్ కాస్కో నుంచి మేము ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది అతిథి రెస్టారెంట్ అని చెప్పేసి, అక్కడ జస్ట్ పానీపూరి తినడానికి వచ్చామన్నమాట. నేనైతే దహీపూరి తింటున్నాను, బేల్పూరి. అండ్ పాప దహీపూరి అండ్ మా ఆయన పానీపూరి. అండ్ ఎక్స్ట్రా ఏం ఆర్డర్ చేశామంటే కార్న్ బేల్ చేశారు, సో అది కూడా యాడ్ చేశాము. సో మొత్తానికైతే ఓకే బాగానే ఉండే ఫుడ్ అయితే, మరి తీసేసేంత ఏం లేదు కానీ మేము అంతకుమించి ఏం తినాలనుకోలేదు, జస్ట్ ఈవినింగ్ అయింది కదా అని చెప్పేసి స్నాక్స్ తినడానికి వెళ్ళామంతే.
అండ్ ఇంటికి రాగానే కాస్కోలో ఏం షాపింగ్ చేసామో నేను మీ అందరితో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. మా ఆయన ఫస్ట్ ఈ స్లిప్పర్స్ కొన్నారు, తను వేసుకునే ఉన్నాయి చూడండి, అవి ఒక 3-4 ఇయర్స్ నుంచి అవే యూస్ చేస్తున్నారనమాట. అందుకోసమని ఈరోజు కొత్తవి కొనుక్కోమంటే కొన్నారు. అంత త్వరగా తన కోసం అయితే ఏం కొనుక్కోరండి, అన్నీ మా కోసమే కొనిస్తారు. అందుకే ఈరోజు నేను ఇవి బలవంతంగా కొనిచ్చాను, తన కోసం షాపింగ్ చేయించాను నిజం చెప్పాలంటే. అండ్ మీకు అక్కడ కవర్స్ అన్ని కనిపిస్తున్నాయా, వాల్మార్ట్ కవరు ఆ పక్కన, అవన్నీ కూడా మేము కాస్కోలో అండ్ వాల్మార్ట్లో పక్కనే చిన్న థింగ్స్ కొనుక్కోవాలని వెళ్ళాము. ఏంటని చూపిస్తాను. ఫస్ట్ ఈ పండుకి హూడీస్ అంటే చాలా ఇష్టము, అవి కొనిమని అడుగుతుంది. కాస్కోలో దొరకగానే తీసుకున్నాం. అండ్ ఇక్కడ మాకు చిన్న దోసకాయలు దొరుకుతాయండి, అవి తీసుకున్నాము. అండ్ క్యూకంబర్, స్ట్రాబెర్రీస్, టొమాటోస్, డేట్స్, ఇంకా పైనాపిల్, ఇవన్నీ కూడా కాస్కోలోనే తీసుకున్నాము. ఈ డేట్స్ ఇండియన్ స్టోర్లో తీసుకున్నాను కానీ అంత టేస్టీగా ఏం లేవు, అందుకే కాస్కోలో కొన్నాను. మళ్ళీ ఈ కిచెన్ ఆర్గానిక్ వేస్ట్ వేసే బ్యాగ్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నాము. ఇక్కడ ట్రాష్ పడేయాలంటే పెద్ద పంచాయతీ అండి, అందుకే ఈ బ్యాగ్స్ తీసుకున్నాం. ప్లాస్టిక్ వేస్తే అసలు తీసుకోరు. అండ్ అభికి వాల్మార్ట్లో ఈ స్కూల్ బ్యాక్ ప్యాక్ కొని ఇచ్చాము, బ్యాగ్ పాపం బ్యాక్ ప్యాక్ పోవచ్చిందనమాట, అందుకోసం మనం అది తీసుకున్నాం. అండ్ ఇవి వాళ్ళకు తీసుకున్న అవుట్ఫిట్స్ అనమాట, నేనైతే ఏం తీసుకోలేదు. నాకు మొన్న అమ్మ పంపించింది కూడా టాప్స్, అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నాకు అందుకే ఏం తీసుకోబుద్ధి కాలేదు. అండ్ మా ఆయనకి ఈ కలర్ ప్యాంట్ లేదని తీసుకున్నాను. అండ్ వాల్మార్ట్లో ఈ చిన్న బుజ్జి ప్లాంట్ తీసుకున్నాను, $6కి వచ్చింది. నాకు సూపర్ ఎగ్జైటెడ్గా ఉంది ఈ ప్లాంట్ని గ్రో చేయడానికి. నాకు ప్లాంట్స్ కొనిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. అండ్ ఇది పెప్సిడ్ అనమాట, గ్యాస్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఎప్పుడైనా కడుపులో మంట కానీ అసిడిటీ ప్రాబ్లం వస్తే అది తీసుకుంటాము. మా ఆయన ఎక్కువ వేసుకుంటాను, నేను ఎప్పుడు తినను, నాకు నచ్చవు అవి, అందుకే. సో అండ్ ప్రోటీన్ బార్స్ కాస్కోలోనే తీసుకున్నాము. సో ఈ మొత్తానికి మేము కాస్కోలో తీసుకున్నవి. పిల్లలిద్దరూ ప్రోటీన్ బార్స్ ఫస్ట్ టైం తీసుకున్నాము. సో ట్రై చేస్తాము ఒకటి తింటాము అంటే. సో తింటున్నారు, టేస్ట్ అయితే చాలా బాగుందంట. స్కూల్కి కూడా పెట్టమని అడుగుతున్నారు, బట్ స్కూల్కి అయితే ఫ్రూట్సే పెట్టిస్తాను 95%. ఒకవేళ లేవు అంటే ఇలా ప్రోటీన్ బార్స్ పెట్టిస్తాను, ఫ్రూట్స్ ఇంట్లో లేవు అంటే. అండ్ ఆ తర్వాత ఉగాది కోసం అని చెప్పేసి వేప పూత వచ్చిందని మాకు వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తే అవి తీసుకున్నామండి ఇండియన్ స్టోర్కి వెళ్ళి. అండ్ కొంచెం మునక్కాయలు, వెజ్జీస్ అవన్నీ కూడా ఇంకా స్కూల్కి కూడా రెడీ చేసుకోవాలి కదా, మెయిన్గా పూత కోసమే వచ్చాము, వేప పూత కోసమే. సో యా, వెజ్జీస్ కోసం అయితే వీక్లీ వన్స్ వస్తున్నాము. తమలపాకులు కూడా ఉంటాయి కానీ తీసుకోలేదు, అవి నల్లగా అయిపోతున్నాయి. అండ్ టెంకాయ మాత్రం ఆ రోజు కానీ ముందు రోజు కానీ తీసుకుంటాము, ఇంకా పండుగ రోజే తీసుకుంటాము, ఎందుకంటే ముందు రోజు గ్రహణం ఉంది కాబట్టి ఎక్కడికి బయటకు వెళ్ళేది ఉండదు. సో ఇవన్నమాట మేము టోటల్ కాస్కో షాపింగ్, ఇండియన్ గ్రోసరీ షాపింగ్ అన్నీ ఫినిష్ చేసాము పండగకి ముందే. చాలా హ్యాపీగా ఉంది పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి. అండ్ పండు ఏమో ఇక్కడ క్రోషే చేస్తుంది, చాలామంది పండు క్రోషే క్లియర్గా వీడియో చేయమని అడిగారు, బట్ తను చెప్పింది నేను కూడా ఇప్పుడు నేర్చుకుంటున్నామా, నాకు కూడా బాగా వస్తే చేస్తాను అని చెప్పేసి. వాళ్ళ నానేమో పొంగిపోతున్నారనమాట, నా కూతురు ఎంత బాగా చేస్తుందో అని చెప్పి. నేనేమో ఎక్కిరేస్తున్నాను, ఇంట్లో అందరూ ఆర్టిస్టులే, ఒక్కొక్కరు ఒక్కొక్క ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పండు క్రోషే చేస్తుంది, నేనేమో డిఫరెంట్ క్రాఫ్ట్స్ చేస్తాను, అవి ఏమో పెయింటింగ్ అని పేపర్ లైఫ్ చేస్తుంటాడు. అసలు మా ఇంట్లో అయితే ఒక్కొక్కరం ఒక్కొక్క టైప్ అన్నమాట. వీళ్ళిద్దరికీ మేబీ నాకు తెలియదు, చిన్నపిల్లలందరూ ఇలానే ఉంటారో తెలియదు, మరి నావల్ని ఇంట్రెస్ట్ వచ్చిందో నన్ను చూసే ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చిందో తెలియదు, కానీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చేటైతే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్.